ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను పేదలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ మంచి కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొని వస్తుంది. మూసీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలనో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలనుకుంటున్న వాళ్ళ కుట్రలను మీరు ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి, నేను ప్రభుత్వ అధికారులను అక్కడికి పంపిస్తా, అక్కడ ఉన్న ఇండ్లున్న వాళ్లను, ఇండ్లు కోల్పోతున్న వాళ్లను, మూసీ రివర్ బెడ్ లో ఉన్న వాళ్లను, మూసీ బఫర్ జోన్ లో ఉన్న వాళ్లకు మీరే అధికారులను కూర్చోబెట్టి ఏ నష్టపరిహారం ఇద్దామో సూచన చేయండి. అదే తీర్మానం అసెంబ్లీలో చేద్దాం. మీరు కాళేశ్వరం మింగడానికి లక్ష కోట్లు మీ యొక్క కుటుంబమే మింగింది కదా, ఈ మూసీలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే కూడా 10,000 కోట్లు కావు. ఒకవేళ 10,000 కోట్లు పేదల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి మన దరిద్రం ఉందా? నేను స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి, కెటి రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు ముగ్గురు రాండి సెక్రటేరియట్, నేను మా ఉప ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, అధికారులు అందరినీ పిలిపిస్తా, ప్రణాళికలన్నీ ప్రజలకు చూపిద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, ఎట్లా బాగు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి ఇల్లు కట్టిద్దామా, లేకపోతే నష్టపరిహారం ఇద్దామా, వాళ్ళు బాగా పనిచేసుకోవడానికి ఉపాధి కల్పిద్దామా, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు నిర్మిద్దామా, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. లేదు అంటే ఇట్లనే వదిలేసి మూసేద్దాం, అది కూడా చెప్పండి. చెరువులు పోయి, కుంటలు పోయి, నాళాలు పోయి, మూసీ కూడా పోయిందంటే రేపు అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే ఈ వరదను, ఈ ఉప్పెనను ఏ రకంగా హైదరాబాద్ నగరం భరిస్తుందో చెప్పండి. ఇవాళ ఎక్కడైనా 1,200-1,400 ఫీట్లు బోర్ వేయకుంటే ఎక్కడైనా నీళ్ళు వస్తున్నాయా? మరి హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది, మరి గ్రౌండ్ వాటర్ పడిపోయి నగరం మొత్తం దెబ్బతిని ఇవాళ మూసీలో హైదరాబాద్ మురికి మొత్తం నిండి, ఈ మురికి మొత్తం నల్గొండ ప్రజలకు విషవాయువులుగా విషంగా మారి ఆ నల్గొండ ప్రజల విషాన్ని దిగమింగుకొని బతుకుతున్నారు. ఏ విధంగా నల్గొండను ఆదుకుందామో మీరు సూచన చేయండి. మా ప్రభుత్వానికి పట్టింపులు లేవు, మా ప్రభుత్వానికి ఎవరి మీదనో కోపం లేదు, మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు. అందుకే ఈటల రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా, సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు, 64,000 కుటుంబాలను తరలించండు, అందులో 16,000 మందికే నష్టపరిహారం ఇచ్చండు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే ఈటల రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు. మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిండని. మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ అట్లాంటిదే మూసే రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్కి వచ్చిన కష్టమేంది, దుఃఖమేంది నాకు అర్థం కాలే. రండి రాజేందర్ గారు, గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు, 2019లో మూసీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని జీవో ఇచ్చారు. మీరు అప్పుడు మంత్రే కదా, మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా. మరి ఈరోజు నేను వారికి సూటిగా అడుగుతున్నా, ఏం చేద్దామో చెప్పండి, ప్రత్యామ్నాయం చెప్పండి, ఈ పేదలు ఎట్లాదుకుందామో చెప్పండి. వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే, వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే, బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పండి. అందుకే ఈరోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి, పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి మీరు చర్చలు ప్రారంభించండి అయినా, వాళ్ళ సూచనలు తప్పకుండా స్వీకరిద్దాం, ఈ పేదోళ్ళను ఎట్లా ఆదుకుందామో చెప్తాము, కాక వెంకట స్వామి గారినే స్ఫూర్తిగా తీసుకుందాము. హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి, వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% వ్యక్తుల జీవితాలు బాగుపడతాయి. 1,500 కోట్లు ఇవాళ వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు, 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము, తలాయిని వంచి పెడదాము. 1,000 ఎకరాలు గజ్వేలో ఫామ్ హౌస్ ఉంది, 1,000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరామ్మ ఇల్లు కట్టిస్తాను, అట్లా నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది, భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి,
మంచి 10 అంతస్తుల అందరికి ఇందిరా ఇండ్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి, ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదుగా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరు 2009 కంటే ముందు వెళ్ళారు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా, 2005 హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004 కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది, అక్కడ నుంచి వరుసగా తీసుకుంటుంటాం. మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి, మీ టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లొచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే, మీ ఆస్తులు మాత్రం గుట్టలోలు పేరకపోయినాయి. మీరు మాత్రం 25 ఎకరాలలో 1,000 ఎకరాలలో ఫామ్ హౌజులలో మీరు జమీందారుల లాగా బతుకుతారు. తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలా? ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మంచి ప్రణాళిక తీసుకుందాం, కడదాం వాళ్ళ కోసం. అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము, సిటీ బయటకు రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో 150 ఎకరాలు 200 ఎకరాలు ఉంది, ఈ పేదోళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము. అంబర్పేటలో ఉన్న పోలీస్ అకాడమీని ఊరు బయటకు తరలిద్దాము, 200 ఎకరాలు ఉంది అంబర్పేటల, ఆ 200 ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా. ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తి కదా, పేదలకు మంచి చేద్దాం, మీరు వచ్చి సూచన చేయండి, దాని మీద ఒక కమిటీ వేస్తాం, దాంట్లో రాజేందర్ను పెడతాం, కేకేఆర్ను పెడతాం, హరీష్ రావును పెడతాం, పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం, మీరు కలిసి సమయం మాకు ఇయ్యండి సూచనలు.